పోయిన వీడియోలో మనం సోయా చంక్స్తో ఓ డిష్ చేసాము. ఆ డిష్ కొంచెం బాగా వర్కౌట్ అయింది, జనాలు కొంతమంది చేసిన వాళ్ళు బాగుందని చెప్పారు. కాకపోతే చాలామంది ఏంటంటే అరే సోయా మొత్తం ఇంత తింటున్నాం అంత తింటున్నాం, అంత తింటే ఇదవుద్ది తింటే అదవుద్ది, ఫైటో ఎస్ట్రోజెన్స్ ఉన్నాయి, ఎస్ట్రోజెన్స్ ఉన్నాయి, ప్లాంట్ ఎస్ట్రోజెన్స్ ఉన్నాయి, మ్యాన్ బూబ్స్ వస్తాయి, సోయా తింటే ఇదవుద్ది అదవుద్ది చాలా అంటున్నారు. రీసెర్చ్ ఏం చెప్తుందో ఈ వీడియో తెలుసుకుందాం. నీట్గా డెప్త్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టే ట్యూన్డ్. హలో గైజ్, వెల్కమ్ టు బాయ్బిర్యాని. కొత్తగా వచ్చారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ తెలుగు ఛానల్ ఇదే, తెలుగు ఫిట్నెస్ ఛానల్, బట్ ఓకే అది పక్కన పెట్టేద్దాం. ఆల్సో యుఎస్లో ఉన్న వ్యూవర్స్ కోసం యుఎస్ అమెజాన్ లింక్స్ కింద ఉన్నాయి, ఇండియన్ అమెజాన్ లింక్స్ కింద ఉన్నాయి. నొక్కి లోపలికి వెళ్ళండి, మీకు నచ్చింది కొనండి, లేదా యాజ్ అ ఫేవర్ జస్ట్ ఒకసారి కింద లింక్ నొక్కండి అంటే వీడియో అయిపోయాక. ఆల్సో ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా కింద ఉన్నాయి, లైక్ మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఈ మధ్య ఆల్గోరిథం కొంచెం మారింది, లైక్ చేస్తేనే వీడియోకి రీచ్ పెరుగుద్ది. సో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ అయితే చిన్న బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. సోయా వచ్చేసి లెగ్యూమ్ ఫ్యామిలీ. లెగ్యూమ్ ఫ్యామిలీ అంటే ఇదో పెద్ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో మీకు పప్పులు, అన్ని రకాల పప్పులు, లెంటిల్స్, అదే పప్పులు అనే లెంటిల్స్ అని కింద వస్తాయి, బట్ సోయాబీన్, రెడ్ కిడ్నీ బీన్స్ అంటే రాజ్మా, ఇవన్నీ ఈ బీన్స్ అన్నీ ఈ లెగ్యూమ్ ఫ్యామిలీ కిందే వస్తాయి. కాకపోతే సోయాలో మాత్రం క్రేజీ ప్రోటీన్. ఫర్ ఎగ్జాంపుల్ రా సోయాబీన్ తీసుకోండి, 100 గ్రామ్స్లో ఆల్మోస్ట్ 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. అది మంచి ఎఫిషియంట్ సోర్స్. అసలు ప్రాపర్లీ ప్రాసెస్డ్ సోయా చంక్స్ ఉంటాయి కదా, అది ప్రైస్ వైజ్ కానీ ప్రోటీన్ వైజ్ కానీ చికెన్ బ్రెస్ట్కి ధీటుగా ఉంటుంది అన్నమాట వెజిటేరియన్స్కి. సో మీకు ఇక్కడ మినరల్ చార్ట్ కూడా ఇస్తాను చూడండి, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్, అసలు ప్రోటీన్ ఎంత ఉంది చూసారు కదా, ఇంత మంచి సోర్స్ ఇది. ఇది బేసిక్స్ ఆఫ్ సోయా. ఇంకో క్రేజీ పార్ట్ చెప్పనా, 100 గ్రాములు అంటే 100 గ్రామ్స్ సోయా నుంచి వచ్చే ప్రోటీన్. మీకు పాలల్లో ఉంటుంది ప్రోటీను, పెరుగులో ఉంటుంది, అది ఇది అంటారు కదా, ఎంత రావాలి తెలుసా, ఒక సోయా 100 గ్రామ్స్ నుంచి వచ్చే ప్రోటీన్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ ఆఫ్ మిల్క్ ఆర్ మోర్, 1 కేజీ ఆఫ్ కర్డ్ ఆర్ మోర్. అంటే 100 గ్రాములు సోయాతో వచ్చే ప్రోటీన్ మీకు పాల నుంచి రావాలంటే లీటర్ పైన తాగాలి. సో అర్థమవుతుంది కదా ఎంత ఎఫిషియెంటో సోయా. అండ్ పాల ప్రైస్ తెలిసిందే కదా, సోయా ప్రైస్ చూడండి, పాల ప్రైస్ చూడండి, ఏది ఎఫిషియెంట్? అర్రే ఇంత బాగుంది ఇది, అన్నీ మంచేనా, చెడేం లేదా అని మీకు డౌట్ రావచ్చు. సో బేసిక్గా ప్లాంట్ నుంచి ఏ న్యూట్రియంట్స్ వచ్చినా ప్లాంట్లో బేసిక్గా యాంటీ న్యూట్రియంట్స్ అని కొన్ని ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే అవి ఏంటంటే మీ బాడీని సరిగ్గా అబ్జార్బ్ చేయనివ్వవు యాంటీ న్యూట్రియంట్స్, అవి ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో ఉంటుంది. కాకపోతే ఇది చాలా మినిమల్, ఈ యాంటీ న్యూట్రియంట్స్ అయితే ఉన్నాయో ఇవి అంత ఎఫెక్ట్ చేయవు మిమ్మల్ని. అండ్ దెర్ ఆర్ వేస్ యూ కెన్ గెట్ అరౌండ్ దెమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఉంది, సోయాబీన్ నానబెట్టారు అనుకోండి, 30% ఆఫ్ వన్ ఆఫ్ ద యాంటీ న్యూట్రియంట్ తగ్గిపోద్ది. సో నానబెట్టడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఈ ప్రాసెస్డ్ సోయా అంటే ఇప్పుడు సోయా నుంచి సోయా మిల్క్ చేస్తారు. సో సోయా మిల్క్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్లో వేడి చేస్తారు, ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందో అందులోనే చాలా వరకు యాంటీ న్యూట్రియంట్స్ పోతాయి. సో మీరు దాని గురించి టెన్షన్ పడకండి, కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తినండి, కాంపెన్సేట్ అయిపోద్ది. అంతేగాని ఈ యాంటీ న్యూట్రియంట్స్ వచ్చేసి ఏదో చేసేసి మొత్తం తగ్గిపోద్ది. ఇదంతా ఈ కార్నివోర్ బ్యాచ్ ఇలా చెప్తుంటారు అనమాట, ప్లాంట్స్లో ఇది ఉంటుంది అది ఉంటుంది రాదు అని. లాజిక్కే కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ 10% ఆర్ లెస్ దెన్ 10% ఆఫ్ ద న్యూట్రియంట్స్. అది ప్రాసెస్ చేసిన, ఇప్పుడు నానబెట్టిన చాలా వరకు కవర్ చేసేయచ్చు మీరు. అంతెందుకండి, ఇంకోటి చెప్తాను, 10,000 ఏళ్ళ నుంచి తింటున్నారు సోయా, స్పెషల్లీ ఏషియన్స్. ఏషియన్స్ అంటే మన ఇండియన్స్ని పక్కన పెట్టండి, ఇండియన్స్ని కొంచెం ఏషియన్స్ కింద కంపేర్ చేయరు ఇక్కడ. సో ఏషియన్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు జాపనీస్ కానీ ఆర్ అదర్ ఏషియన్ మలేషియన్ పీపుల్ ఆర్ వియత్నమీస్, వీళ్ళందరి డైట్లో, కొరియన్స్, వీళ్ళందరి డైట్లో ఎప్పటి నుంచో ఇది ఉంది సోయా అనేది. సో ఇదేం కొత్త విషయం కాదు, కొత్త కనుక్కుంది కాదు. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఆర్గ్యుమెంట్ అగెయిన్స్ట్ సోయా వచ్చేసి థైరాయిడ్. సో గైట్రోజెనిక్ ఫుడ్స్ అని కొన్ని ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేల్ జ్యూస్ అంటారు, కేల్ ఐడియా ఉంది కదా, నీకు పిక్చర్ ఇస్తాను చూడండి, కేల్ కానీ లేకపోతే కొంతమంది సోయా కూడా అంటారు. ఏంటి, ఎక్కువ మోతాదులో తింటే మీకు థైరాయిడ్ వస్తుంది, థైరాయిడ్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఇది బ్లాక్ చేస్తుంది అది ఇది అని. సో దాని గురించి కూడా రీసెర్చ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా థైరాయిడ్ వర్సెస్ సోయా ఏ రీసెర్చ్ జరగలేదు క్వైట్ ఆనెస్ట్లీ. కాకపోతే ఒక జరిగిన రీసెర్చ్కి బై ప్రోడక్ట్ కింద తెలిసింది ఏంటంటే ఇట్స్ ఆల్ ఎగ్జాజరేటెడ్, మీరు ఎంత సోయా తిన్నా కూడా ఆ సోయా వెళ్ళిపోయి మీకు ఏ థైరాయిడ్ ప్రాబ్లం ముందు నుంచి లేనప్పుడు ఇది వచ్చి తొందరగా కాజ్ చేసే ఛాన్సే లేదు. సో మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉంటే అగ్రవేట్ కొంచెం అవ్వచ్చు, మీకు ఏ ప్రాబ్లం లేకపోతే మీరు సేఫ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ మెయిన్ అండి, మన అబ్బాయిలందరూ ఏమైనా అంటే జిమ్ బ్రోస్ ఉంటారు కదా, అరే నువ్వు సోయా తింటున్నావు, సోయా తింటే మ్యాన్ బూబ్స్ వస్తాయి, అదొకటి అలా పడిపోయింది బ్రెయిన్లో. ఎందుకు పడిపోయింది? దానికి ఒక ఎవిడెన్స్ అయితే ఉంది. ఎవిడెన్స్ ఇన్ ద సెన్స్ ఇద్దరు మనుషులు ఉన్నారండి, ఇద్దరికి సోయా తినడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అయినాయి ఇద్దరికి. ఇప్పుడు దాకా జరిగిన అన్ని రీసెర్చ్ హిస్టరీలో న్యూస్లో అంతా తీస్తే ఇద్దరికి. ఆ ఇద్దరికి ఏమైంది, ఒకడున్నాడు
వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి సోయానే, టిఫిన్, లంచ్, డిన్నర్ ఇంకేం లేదు, సోయా సోయా సోయా. ఆ ఒక్కడికి ఆల్మోస్ట్ 400 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫైటో ఎస్ట్రోజన్ అది అంత తీసుకునేవాడు ఎవ్రీ డే, ఇంకా ఎక్కువ. వాడు బతికే సోయా. అప్పుడు వాడికి టెస్ట్లు సడన్గా పడిపోయినాయి, చాలా డేంజరస్గా హెయిర్ ఫాల్ అదంతా అవడం వల్ల వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు టెస్ట్ చేసి చూస్తే వాడి టెస్ట్ లెవెల్స్ చాలా తక్కువనే, మీకు కింద చార్ట్ ఇస్తాను చూడండి. సో ఈ టెస్ట్ లెవెల్స్ తక్కువ అయిన వెంటనే వాడి చేత ఆ సోయా డైట్ ఆపిచ్చేశారు. ఆ కంప్లీట్ సోయా డైట్ వాడు ఒక్కడి కోసం ఆపిచ్చేసి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. వెంటనే హీ రికవర్డ్. సో ఇట్స్ నాట్ లైక్ పర్మనెంట్ డ్యామేజ్, ఒకసారి నువ్వు అయిపోయావు అన్నట్టు కూడా లేదు. సో అది కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 2 వచ్చేసి ఈడు ఇంకొకడు దొరికిందే ఛాన్స్ అని చెప్పి రోజుకి 3 లీటర్లు సోయా మిల్క్ తాగాడు. 3 లీటర్లు ఎవ్రీ డే అలా 1 ఇయర్ తాగాడు. అప్పుడు వాడికి కూడా కొంచెం ఎఫెక్ట్ కనపడింది మ్యాన్ బూబ్స్లో అంతే. సో మొత్తం లిటరేచర్లో వరల్డ్ వైడ్ ఎక్కడ చూసుకున్నా ఇద్దరు. సో ఆ ఇద్దరిని బేస్ చేసుకొని మీరు ఇంకా ఇదే రీసెర్చ్ ఇదే సైన్స్ అంటే అవ్వదు. ఆల్రెడీ చాలా రీసెర్చ్ జరిగింది, సైన్స్ జరిగింది, మీకు అన్ని ఆర్టికల్స్, ఇప్పుడు 4-5 రీసెర్చ్లు ఉన్నాయి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం జరిగింది, అబ్బాయిలకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎలా ఎఫెక్ట్ అవ్వదు అని. ఫస్ట్ స్టడీ, ఐసో ఫ్లేవోన్స్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్, స్పెషల్లీ మేల్స్ మీద ఏ ఎఫెక్ట్ జరిగింది అని చెప్పి 30+ ఆర్టికల్స్ మీద మెటా అనాలిసిస్ జరిగింది. ఇప్పుడు మెటా అనాలిసిస్ ఏంటంటే రీసెర్చ్ మీద రీసెర్చ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీసెర్చ్ పేపర్ ఉందండి, మామూలుగా రీసెర్చ్ అంటే ఏంటి, కొంతమంది సబ్జెక్ట్స్ని తీసుకొని ఒక టెస్ట్ కేస్ ఒక ఎగ్జాంపుల్ కింద పెట్టుకొని ఒక బేస్ కేస్ పెట్టుకొని ఇది ఈ 10 మందికి ఇది ఇచ్చాము ఇలా జరిగింది అని చెప్పేది ఒక రీసెర్చ్. సో ఇలాంటి రీసెర్చ్లో ఒక 10 జరిగినాయి. సో ఈ 10 కామన్ రీసెర్చ్లో ఏం తెలుసుకున్నాం అనేదే మెటా అనాలిసిస్. సో ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే మెటా అనాలిసిస్ జరిగి రిజల్ట్ కొంచెం వచ్చింది అంటే మీరు దాన్ని నమ్మొచ్చు. రిలేటివ్లీ అది ఒక రీసెర్చ్ కన్నా ఇప్పుడు 10 రీసెర్చ్లు కలిపి వచ్చిన సమరీ ఇంకా బెటర్ కదా. సో ఆ విధంగా మెటానాలిసిస్ ఉంటే మీరు ఇంకా స్ట్రాంగ్గా నమ్మొచ్చు ఎవిడెన్స్ని. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ ఒక మెటానాలిసిస్ జరిగింది, 30 రీసెర్చ్ల మీద జరిగింది రీసెర్చ్. తెలిసింది ఏంటి, ఈ ఫైటో ఎస్ట్రోజన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎవరైతే భయపడుతున్నారో, ఏంటంటే ఇవి ప్లాంట్ ఎస్ట్రోజన్ హార్మోన్స్ అంటారు, అవి సోయాబీన్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో జనాలందరూ ఏంటంటే ఇప్పుడు ప్లాంట్లో ఎస్ట్రోజన్ ఉంటే మనుషుల్లో కూడా ఎస్ట్రోజన్ అయిపోద్ది అని అనుకుంటారు, కానీ అది జరగదు. 30+ రీసెర్చ్ ఆర్టికల్స్ చెప్పేది కూడా అదే, అక్కడ ఉండేది ఇక్కడ అవ్వదు. హ్యూమన్స్కి ఎస్పెషల్లీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఆ టెస్టోస్టెరోన్ లెవెల్స్కి సంబంధమే లేదు. సో సోయా తినండి ఏమీ కాదు. దిస్ ఇస్ రీసెర్చ్ నెంబర్ 1. ఇప్పుడు రీసెర్చ్ నెంబర్ 2. రీసెర్చ్ నెంబర్ 2 ఏంటంటే ఎక్సర్సైజ్ చేసే గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏదైతే ప్రోటీన్ వస్తుందో వే ప్రోటీన్ కొంతమందికి ఇచ్చారు, సోయా ప్రోటీన్ కొంతమందికి ఇచ్చారు, ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ షెడ్యూల్ ఇచ్చారు. ఫైనలీ తెలుసుకుంది ఏంటంటే మసిల్ మాస్ ఏదైతే గెయిన్ అయిందో ఇద్దరు గ్రూప్స్కి డిఫరెన్స్ లేదు. సో సోయా తిని ఎక్సర్సైజ్ చేయి, వే ప్రోటీన్ తిని ఎక్సర్సైజ్ చేయి, ప్రోటీన్ ప్రోటీనే, ఏ విధంగా మీ మసిల్స్కి గెయిన్స్కి అయితే ఎఫెక్ట్ అవ్వట్లేదు. థర్డ్ రీసెర్చ్ వచ్చేసి సీమన్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్స్. సో ఈ సోయా డోసెస్లో ఇస్తూ ఉన్నారు సబ్జెక్ట్స్కి, ఇచ్చిన తర్వాత వాళ్ళ సీమెన్ క్వాలిటీ అబ్జర్వ్ చేసి చూశారు, నో చేంజ్. సో ఈ 3 రీసెర్చ్లో తెలుసుకుంది ఏంటి, రిప్రొడక్టివ్ సిస్టమ్ హార్మోన్స్కి అండ్ సీమెన్ క్వాలిటీకి వర్సెస్ సోయాబీన్ నో చేంజ్. ఫుల్ క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు ఈ 3 రీసెర్చ్లు అయిపోయినాయి కదా, ఫోర్త్ రీసెర్చ్ కూడా మెటా అనాలిసిస్, ఇది కూడా 30+ ఆర్టికల్స్, సేమ్ రిజల్ట్. సో ఇంత సైన్స్ ఉంది వర్సెస్ ఆ ఇద్దరు. సో ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి. ఒక చిన్న టిప్ ఏం చెప్తానంటే, ఒకవేళ మీరు సోయాతో ప్రోటీన్ తెచ్చుకుంటే మాత్రం 100 గ్రాముల వర్త్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనుకుంటే 120 తీసుకోండి, ఎందుకంటే యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కొంచెం అబ్జార్ప్షన్ కూడా తక్కువ ఉంటుంది. సో మీరు ఎక్కువ వాటికి హై, మీరు ఎక్కువ దానికి ట్రై చేయండి. సో కొంచెం తక్కువ వచ్చినా లెవెల్ అయిపోతారు. ఇంకో క్రేజీ విషయం చెప్పనా, ఈ ఐసోఫ్లేవన్స్ ఉన్నాయి కదా, ఏవైతే ఈ ఎస్ట్రోజన్ ఇది అది కాస్ట్ చేస్తుంది సోయాలో ఉంది అంటారు కదా, మీకు చిన్న చార్ట్ ఇస్తాను చూడండి. కాఫీలో, పల్లీల్లో, ఆల్మండ్స్లో, అన్నిట్లో, అక్కడికి బియర్లో కూడా ఉన్నాయి, ఆల్మోస్ట్ కంపారబుల్ లెవెల్లో ఉన్నాయి సోయాకు ఉన్నట్టే. వీటి గురించి ఎవరు మాట్లాడలేదు, సోయా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఆలోచించండి, సోయా చీప్, ఎఫిషియెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్, దాన్ని వాడండి, ఏ ఇష్యూ ఉండదు, బార్బెల్ గ్యారంటీ. నా గ్యారంటీ 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే తీసుకోవచ్చు మీరు ఎవ్రీడే, ఏం కాదు. సో ఇది ఈ వీడియో మీరు ఏదో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, డైట్ బేస్డ్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ బేస్డ్ ఉన్నాయి, ఫిట్నెస్ ఫ్లాప్స్ ఉన్నాయి. వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్ మొత్తం చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నాను బాబా బిర్యానీ, కలుద్దాం మళ్ళీ వచ్చేవాళ్ళు.